చింతపండును ఇష్టపడని వారు ఎవరు ఉండరేమో. చింతపండు చారు, పులుసు, కారం వంటివి చింతపండుతో ఏవి చేసినా భలే టేస్టీగా ఉంటాయి. దీనిని పప్పుల్లో కూడా ఉపయోగిస్తుంటారు. పుల్ల పుల్లగా ఉండే చింతపండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చాలామందికి తెలుసు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చింతపండు తెల్ల జుట్టును నల్లగా మార్చుతుందట. అంతేకాదు, మండుతున్న ఎండలకు నిర్జీవంగా మారిన ముఖాన్ని తిరిగి కాంతివంతంగా మార్చడానికి కూడా చింతపండు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం మీరు పెద్దగా కష్టపడిపోవక్కర్లేదు. మీ రోజువారి ఆహారంలో ఈ పుల్లని చింతపండును చేర్చుకుంటే సరిపోతుంది. ఈ రెండు సమస్యలు తొందరగా తగ్గిపోతాయి. రెగ్యులర్గా చింతపండును తినడం వల్ల తెల్ల జుట్టు కాస్త నల్లగా నిగనిగలాడుతుందని చెబుతున్నారు నిపుణులు. వాతావరణ కాలుష్యం, మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వంటి వాటి వల్ల ప్రస్తుతం చాలామంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు మెల్లమెల్లగా రాలడం మొదలై చివరికి బట్టతలకు దారితీస్తుంది. జుట్టు రాలడాన్ని ఆపేందుకు చింతపండు ఔషధం కంటే తక్కువేం కాదు. దీన్ని తరచుగా తినడం వల్ల జుట్టు బలంగా నల్లగా నిగనిగలాడుతుంది. అంతేకాదు, చిన్న వయసులో తెల్లబడిన జుట్టును నల్లగా కూడా చేస్తుంది. ముఖంపై గ్లో వస్తుంది. చింతపండును తీసుకోవడం వల్ల చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే ప్రీ రాడికల్స్ను బయటకు పంపడానికి ఎంతో సహాయపడతాయి. అలాగే చర్మానికి కూడా మేలు చేస్తాయి. ముఖానికి చింతపండు ఫేస్ ప్యాక్ను అప్లై చేయడం వల్ల ముఖంపై ఉండే నల్ల మచ్చలు తొలగిపోతాయి. అలాగే ముఖం కూడా ఎంతో కాంతివంతంగా తయారవుతుంది. ఈ చింతపండు బరువును కూడా తగ్గిస్తుంది. చింతపండులో కొవ్వు అస్సలు ఉండదు. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో క్యాలరీలు పెరుగుతాయన్న భయం కూడా అక్కర్లేదు. ఈ పుల్లని పదార్థాన్ని తినడం వల్ల సులువుగా బరువు తగ్గొచ్చు. అంతేకాకుండా చింతపండు కాలేయానికి కూడా మేలు చేస్తుంది. కాలేయం మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. దీనికి ఏదైనా నష్టం జరిగితే ప్రాణాలకు ఎంతో ముప్పు ఉంటుంది. కాబట్టి మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే చింతపండును ఈరోజు నుండి తినడం తప్పకుండా ప్రారంభించండి. ఎందుకంటే ఇందులో ప్రొసైనిడిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లుంటాయి. ఇవి కాలేయాన్ని రక్షించడానికి, దెబ్బ తినకుండా నిరోధించడానికి సహాయపడతాయి.